ప్రొసీజర్ చేసేసిందో దీని ద్వారానే రైస్ ప్రొక్యూర్మెంట్ చేయాలి ఎఫ్సిఐ అన్నదో దీంతోటి ఈ కేటీఆర్ ఈ రీసైకిల్డ్ దందా కేల్ కతం ఇందులో స్పష్టంగా ఈ లిక్విడ్ వాడినప్పుడు ఆ బియ్యం లేటెస్ట్ పంట బియ్యం వడ్ల నుంచి వచ్చిన బియ్యమా పాత బియ్యమా తేలిపోతుంది వీళ్ళు రీసైకిల్ చేయనికే కనీసం 3 4 నెలలు పడుతుంది ఈ లిక్విడ్ వాడుకొని కెమికల్ వాడుకొని దాని బట్టి చెక్ చేస్తే నెల రోజుల కింద వాట్ల 2 నెలల కింద వాట్ల 3 నెలల కింద వాట్ల 4 నెలల కింద వాట్ల తేలిపోతుంది ఇంకా పాతయా తేలిపోతుంది 3 నెలల వరకు పర్వాలేదు 3 నెలల లోపల రీసైకిల్ చేసుకోవడం కష్టం దీని బట్టి ఏమైతదంటే ఫస్ట్ ఏదైతే వ్యాపార రంగంలో అవినీతి పేరుకుపోయిందో ఈ కల్వకుంట్లలు చేయబట్టి దానికి కంప్లీట్ గా చెక్ పడుతది రెండోది అతి ముఖ్యమైనది రైతు కష్టపడి పండించిన వరికి ఆ పంట యొక్క వరికి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతది పాత బియ్యం తీసుకునే పరిస్థితి లేదు రైస్ మిల్లర్లందరూ పాకలు ఆడుకుంటా రైతు దగ్గరికి వచ్చే రోజులు దగ్గరికి వస్తాయి మన దగ్గర పండే వరి మంచి క్వాలిటీ వరి దానికి దానికి ఎంఎస్పి ఎంఎస్పి కి అదనంగా పైసలు వచ్చే రోజులు వరి రైతులకు కూడా వస్తాయి సో ఫస్ట్ నుంచి నేను ఇది వచ్చినప్పటికి వెళ్ళి నేను ఎంఫసైజ్ చేస్తున్నది ఫోకస్ చేస్తున్నది దీని వెనక ఉన్న రీసైకిల్ దందా ఈ రైస్ మిల్లర్లు అందరూ అందరూ రైస్ మిల్లర్లు అనను ఏదే రైస్ మిల్ కు ప్రెసిడెంట్ ఉన్నాడో మన తెలంగాణకి మా సెక్రటరీ మా జిల్లాయనే రాష్ట్ర సెక్రటరీ ఇలా అంతా టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని బీజేపీకి వ్యతిరేకం ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తయారైనారు వీళ్ళు దందాలు చేసుకుంటారని ఆయన అంటే గులాబీ దందా చేస్తున్నారు ఇవే ఈ అన్నిటికీ చెక్కుబడ్డది ఇవాళ ఆర్డర్లో బేసిక్గా ఆర్డర్ 5-6 పేజీలు ఉంది మా బ్రదర్ చదవలేము ఇప్పుడు బేసిక్ ఏంటంటే 4 కెమికల్స్ కలిపి ఇది సొల్యూషన్ తయారు చేసుకొని దీని ద్వారా గ్రీన్ కలర్ వస్తే నెల రోజుల కింద స్టాకు లైట్ గ్రీన్ అవకాడో గ్రీన్ వచ్చినా పర్వాలేదు ఫ్రెష్గా మిల్ చేసిన స్టాక్ అన్నట్టు ఇక ఎల్లోగా మారితే 3 నెలలు దాటినట్టు జర బార్డర్ లైన్ మీద ఉన్నది ఇక అది ఇన్వెస్టిగేషన్ కావాలి ఇక ఎల్లో ఆరెంజ్ ఆరెంజ్ వస్తే రిటర్న్ రీసైకిల్డ్ బియ్యం ఇక రిటర్నే పోతే ఎఫ్సిఐ తీసుకోదు సో పచ్చటి రోజులు ఆకుపచ్చ భవిష్యత్తు రైతులకు తెచ్చిపెట్టింది వరి రైతులకి కేంద్ర ప్రభుత్వం సో దాన్ని వెల్కమ్ చేస్తూ నేను మళ్ళీ మరోసారి తేట తెల్లమైపోయింది భారతీయ జనతా పార్టీ రైతుల శ్రేయోభిలాషి లాంగ్ టర్మ్ ఇంక్లూడింగ్ మై డిస్ట్రిక్ట్ క్రాప్ టర్మరిక్ ఆల్సో లెట్ అస్ సీ వాట్ రేట్ దిస్ ఇయర్ ఫార్మర్స్ విల్ గెట్ లాస్ట్ ఇయర్ దే గాట్ 3000 రూపీస్ ఇన్ అడిషన్ యావరేజ్ దే గాట్ అరౌండ్ 8500 రూపీస్ యావరేజ్ ప్రైస్ అంతకంటే ముందు మీరు గ్రాఫ్ వేసుకొని చూస్తే 5000 4500 5500 సో మేము చేపట్టిన కొన్ని చర్యల వల్ల రేట్లు పెరిగినాయి ఈ సంవత్సరం కూడా చూద్దాం ఇక నెక్స్ట్ మంత్ ఇంకో 20 రోజులు అయితే పంట వస్తుంది మార్కెట్ మేము ఇంపోర్ట్ తగ్గియడం ఎక్స్పోర్ట్ పెంచడం ఎక్స్పోర్ట్ పెరుగుతుంటే కూడా మనం కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ ఆల్ లాజిస్టిక్ కనెక్టివిటీ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మీద చిత్తశుద్ధి పెట్టడం దాని మీద దృష్టి పెట్టడం స్పైస్ బోర్డ్ యాక్టివ్గా పనిచేయడం స్పైస్ బోర్డ్కి 30 కోట్ల రూపాయలు అది కూడా ముందే చెప్తున్నా మీకు 30 క్రోర్స్ ఫర్ నెక్స్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఇప్పుడు మనకు సప్లిమెంటరీ వస్తుంది కదా రేపు 15 జనవరి కల్లా రాష్ట్రపతి చాప పడుతుంది అందులో ఫస్ట్ ఇయర్కి రావాల్సిన 8 నుంచి 10 కోట్లు కూడా అందులో రిలీజ్ అవుతాయి
ఇది కేవలం ఈ స్పైస్ బోర్డ్ అక్కడ వచ్చింది కేవలం పసుపు పంట కోసం ఈ బడ్జెట్ కేవలం పసుపు పంట కోసం అంచెల అంచెలుగా మల్ల పునర్వైభవం 12 నుంచి 15000 దాకా వచ్చేటట్టు కూడా చేస్తాం ఆ కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉన్నది ఇది సో రైతుల విషయాలకి కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఒకటేమో ఉద్యమం సమయంలో ఇదే ఆ కేసీఆర్ కదండి ఇప్పుడు ముఖ్యమంత్రి వేరోడా సేమ్ మనిషేనా ఆయననే కదా అప్పుడేమో ఎవరైనా చనిపోతే ఎవరైనా బలిదానం చేస్తే లేక ఉద్యమంలో దెబ్బలు తాకి అడ్డం పడితే ఓ వందల కిలోమీటర్లు కార్లు వేసుకొని పోయి పలకరించి ఆ పలకరింపు చేసి దాని మాక్సిమం రాజకీయ లబ్ధి పొంది ఆనాడు స్పీచులు దంచుతుండే స్పీచులు బాగా దంచుతుండే ఇయాల ఇగో ఈయన చేస్తున్న తుగ్లక్ రాజ్యం ఈయన చేస్తున్న తుగ్లక్ రాజ్యము అప్పుల బాధతో ఈ మధ్యనండి ఈ మధ్య మీ పేపర్లు న్యూస్ రిపోర్ట్ న్యూస్ ఛానల్లో చూస్తున్నాయి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు ధరంసోతు చందు 38 జిల్లా మైబాబాద్ మండలం గూడూరు గ్రామం గాజులగట్టు దేవావత్ లక్ష్మణ్ 25 ఇయర్స్ మండలం అనుముల జిల్లా నల్గొండ రవీందర్ రావు 52 ఏళ్ళు పురుగుల మంది తాగి ఆత్మహత్య వీళ్ళిద్దరు కూడా పురుగుల మందు అందరు పురుగుల మందు తాగి ఆత్మహత్య మండలం టేకుమట్ల జిల్లా జయశంకర్ భూపాలపల్లి బడక నరసింహ 43 ఉరి వేసుకొని ఆత్మహత్య యాదాద్రి భువనగిరి జిల్లా ఇక ఈ 317 కూడా వద్దాము ఇక ఈయన తీసుకొచ్చిన కన్ఫ్యూజన్ రాసిచ్చిండి అయినా బయలుదేరి చేయమని మళ్ళా దానికోసం క్రియేట్ చేసిన కన్ఫ్యూజను వరి కొంటారో కొనరు అనుకొని టెన్షన్ తోటి అదొక టెన్షను మళ్ళా కొనేది కూడా ఓ వారం 10 రోజుల కథం పట్టియాల్సింది 2-2 నెలలు మళ్ళీ ఇట్లా వర్షాలు పడు మబ్బులు వచ్చుడు ఆ టెన్షన్లు తట్టుకోలేక ప్రాణాలు వదిలిన రైతులు మందాటి మల్లయ్య అక్కపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా వడ్లూరి రాములు బద్దిపడక గ్రామం సంగనూరు మండలం సిద్దిపేట జిల్లా కుమార్ శివపురం ఏటూరు నాగారాం వీళ్ళందరూ ఈ మధ్య చనిపోయారు ఇక ఉద్యోగుల సంగతి కొద్దాం నోటిఫికేషన్లు రాలేదు ఉద్యోగాలు రాలేదని ఇగోండి మీ పేపర్లు మీ అయ్యి పేపర్లు నాయి కావు శశి 26 ఏళ్ళు కరీంనగర్ అశోక్ నగర్ నరేష్ చందంపేట నల్గొండ జునేద్ ఇక్బాల్ ఉస్మానీ హైదరాబాద్ హకీంపేట్ ఫాతిమా కాలనీ కల్లూరి వెంకటేష్ అశోక్ నగర్ బీటెక్ చదువుకున్న 24 ఏళ్ళ పిల్లగాడు రాకేష్ యాదవ్ సిద్దిపేట ముఖ్యమంత్రి గారి జిల్లా చందు నేతికుంట చందు 31 డిగ్రీ చదువుకున్నాడు నవ్విపేటు మా జిల్లా నిజామాబాద్ జిల్లా వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు నోటిఫికేషన్లు రాలేదని 317 జీవోకి మనస్తాపం చెంది మరణించిన టీచర్లు వీళ్ళు ఈ తుగ్లక్ జీవో దీని ఎంటనే రివర్స్ తీసుకొని సంప్రదింపులు చేసుకో 2-3 వారాలల్లా సంప్రదింపులు చేసుకో దాని అమెండ్మెంట్స్ తీసుకురా తీసుకొచ్చి మళ్ళా రిలీజ్ చేయి 2018 ఆగస్టులో కేంద్రం చెప్పి 33 జిల్లాలు చేసుకున్నావు ఫస్ట్ 31 చేసుకున్నావు కేసీఆర్ మళ్ళా ఎవడో సాయంత్రం పూట రాత్రి పూట మంది వేసుకుంటా
నీ లక్కీ నెంబర్ 36 మర్చిపోయినావా అంటే అప్పటిదప్పుడు రెండు జిల్లాల జియో తీసి దాన్ని 33 చేసి ఈ 33 జిల్లాలు చేసుకున్నావు మరి ఏ రకంగా ఎంప్లాయీస్ని డివైడ్ చేస్తావు ప్లేస్మెంట్ ఎట్లా ఇస్తావు అన్నీ చేయమంటే 3.5 సంవత్సరాలు బద్ధం బండి ఆంబోతు లెక్క తిని దబా 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 36 గంటలలో తీసిన జియో ఇది 317 దాంట్లో అంత గందరగోళం కన్ఫ్యూజను నానా రచ్చ రాంబోలు వాళ్ళ జీవితం ఎటు పోతుందో వాళ్ళ నేటివిటీ ఎటు వీక్తుందో ఫ్యూచర్ ఏందో భార్యో దిక్కు భర్తో దిక్కు వికలాంగుడు పరిస్థితి అయోమయం సీనియర్ కన్ఫ్యూజనే జూనియర్ కన్ఫ్యూజనే మొత్తం పెద్ద తుగ్లక్ జీవో అంటే కేసీఆర్ పాలనలకు ఇదే దీని మీద నేను చాలా సంతోషం కేంద్ర నాయకత్వం పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎంప్లాయీస్ పక్షాన ఏ రకంగా యుద్ధం మొదలుపెట్టిందో పార్టీ నేషనల్ పార్టీ మాకు ఏ రకంగా సహకారం ఇస్తుందో